మీరేం ఆలోచిస్తున్నారో అదే ముఖ్యమైన విషయం. అందులో మొదటిది, క్రైస్తవులందరూ అసలు అమెరికాలో ఏం చేయాలనుకుంటున్నారు? కెనడా, మధ్య అమెరికా, దక్షిణ అమెరికా, యూరప్, మధ్య ప్రాచ్యం, ఆఫ్రికా, ఏషియా, ఫిలిపీన్స్, ఇంకా ఆస్ట్రేలియా. క్రైస్తవులు ముఖ్యంగా ఏం చెయ్యాలని కోరుతున్నాడు? నాకు శిష్యులుగా చేయుడని యేసు చెప్పాను. అసలు శిష్యులనగా ఎవరు? దీనికి జవాబు చెప్పేందుకు మన అతిథి రావి గలాటి, 3200 సభ్యులున్న చర్చికి ఫాస్టర్, 4 ఉదయారాధనల సంఘం. ఈయన ఏడాదికి 8 మందిని శిష్యులుగా చేస్తున్నాడు. వారు వెళ్లి పలువురిని శిష్యులుగా చేస్తున్నారు. మీరు ఎన్నడూ ఎవరిని శిష్యులుగా చెయ్యకపోతే గనుక ఇప్పుడు చెయ్యడం సాధ్యమేనా? తెలుసుకోవలసిన ఆచరణాత్మక అంశాలు ఏమిటి? ఈ అంశాలను మనం నేటి జాన్ యాంకర్బర్గ్ షో కార్యక్రమంలో తెలుసుకుందాం. చూస్తూనే ఉండండి. మా కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మీ కొరకు కొన్ని మంచి విషయాలు చెప్పనున్నాం. నేడు మనము నివసిస్తున్న 7 బిలియన్ల జనాభా ఉన్న ప్రపంచములో 4.5 బిలియన్ల ప్రజలు యేసు ప్రభువుని తెలియనటువంటి వారున్నారని నిజం గురించి మాట్లాడుకుంటాం. కనుక ఏం జరగనున్నది, ఏం జరగవలసి ఉన్నది, దేవుని ప్రణాళిక ఏమిటి అన్నదే. దేవుని ప్రణాళిక ఏమిటంటే గొప్ప పని. అక్కడ నీ మరియు నా వంటి క్రైస్తవులు ఆయన ప్రపంచంలోకి పంపిస్తున్నారు. మన పక్క వారి దగ్గరకు మరియు మనకు తెలిసిన స్నేహితులకు వారికి ప్రభువు గురించి చెప్పడానికి మరియు శిష్యులుగా చేయుటకు యేసు చెబుతున్నది, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది అని. వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి అని. ఇప్పుడు మీరు శిష్యులనుగా ఎలా చేస్తారు? మనం అదే మాట్లాడుకుంటున్నాం. మరియు మనము ప్రజలు చెబుతున్న ఎదురయ్యే సహజ విషయాలను చర్చిస్తున్నాం. ఏం చేయాలో నాకు తెలియదు, ఏం చెప్పాలో నాకు తెలియదు. అయితే నేను మన దేశంలోనే గొప్ప బైబిల్ ఉపాధ్యాయుడైన రోబి గలాటిని నేటి మన అతిథిగా ఆహ్వానించాను. ఆయనకు 3200కు మించిన విశ్వాసులు గల సంఘం నుండి ఆదివారం 4 ఆరాధనలు నడిపిస్తున్నారు. ఆయన్ను ఆయన గడిచిన 7 సంవత్సరాలుగా ఆయనకు 30 మందిని శిష్యులుగా మార్చారు. వారిలో కొందరు వ్యక్తులు ఇప్పుడు బయటకు వెళ్లి మరికొందరిని శిష్యులుగా చేస్తున్నారు. దాన్ని ఈయన ప్రధానంగా ఎంచుకున్నారు. రోబీ, మీరిక్కడున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది. గత వారం చూడని వారి కోసం మేము బైబిల్ను గురించి మాట్లాడుకున్నాం. తర్వాత యేసు ప్రభు యొక్క శిష్యులుగా చేయుటలో ప్రార్థన యొక్క స్థలం ఏంటో చెప్పాలని ఆశిస్తున్నాం. అయితే మనం గుర్తు చేసుకుందాం, మొట్టమొదట శిష్యుడంటే ఎవరు మరియు మీరెలా ప్రారంభిస్తారు? బైబిల్ యొక్క స్థానం ఏమిటి? మనం దేన్ని మాట్లాడుతున్నామో కొద్దిగా మాకు గుర్తు చేయండి. ఆ బైబిల్ యొక్క స్థానం ఏంటో ప్రజలందరికీ తెలిసేలా మీరు కాస్త వివరంగా చెప్పండి. శిష్యరకము గురించి మాట్లాడుకుంటున్నాము. శిష్యుడు నేర్చుకునేవాడు, ఇది పనివానికి వాడబడిన మరొక మాట. నేను వాడుతున్న మాటలు శిష్యుడు, శిక్షకుడు మరియు గురువు అనే పదాలను ఒకదానికి బదులు ఒకటి వాడుతున్నాను. కానీ గుర్తుంచుకోవాల్సిన విషయం, ఇది కేవలం మీకు తెలిసింది కాదు, ఇది మీకు తెలిసిన దాని ప్రకారం ప్రవర్తించడం. ఇది మీరు శిష్యులనుగా తిసిద్ధము చేస్తున్న వారికి ఎలా జీవించాలో చూపించడం. మొదటి భాగంలో పనిని ప్రారంభించడంలోని ముఖ్య విషయం ఏంటో గమనించాం. ఎక్కడ కలుసుకోవాలి? మీరు స్టార్ బాక్స్ దగ్గర కలుసుకోవచ్చు అని చెప్పాం, మీరు కాఫీ హౌస్లో కలుసుకోవచ్చు అన్నాం, మీరు పుస్తక దుకాణంలో కలవచ్చు అన్నాం, అలాగే ఒక ప్రత్యేక గదిలో కలవచ్చు అన్నాం. ఇంటిలో కూడా కలవచ్చు, కానీ 4కి మించి సమూహం ఉండకూడదని చెప్పాం. 3కి మించి సంఖ్య అన్నాం, కానీ 4కి మించకుండటం మంచిది. తర్వాత వాక్యం యొక్క ప్రాధాన్యత ఏమిటి మరియు మనకు తెలిసిన వాటన్నిటికీ వాక్యం ఎలా మూలరాయిగా ఉందో మాట్లాడుకున్నాం. వాక్యం మనలో ఇమిడిపోయేంత వరకు మనం వాక్యంతో సమయం గడపాలని చెప్పాం. ఇక గత వారంలో మేము చెప్పింది, శిష్యులుగా చేసే ప్రక్రియలో వాక్యమును మనం ఎలా ఉపయోగించుకోవాలి. అప్పుడు మనం ఒక పదము దగ్గరకు వచ్చాం, హియర్. హెచ్చించు, వివరించు, అనుకరించు, స్పందించు. మనం బైబిల్ని చదువుతున్నప్పుడు, ప్రభువు మనతో మాట్లాడుతున్నప్పుడు వాక్యంలో కొన్ని వచనాలను హెచ్చిస్తాం. ఆ తర్వాత మనం వాక్యంతో సమయం గడుపుతాం. మనం వివరణ సమయంలో ప్రశ్నలను అడుగుతూ ఉంటాం. వాక్యం యొక్క అర్థం ఏమిటి, లేక ఈ వాక్య భాగంలో పరిశుద్ధాత్మ ఉద్దేశం ఏంటి? ఇక దాని తర్వాత ముఖ్యమైన విషయం అదే, అనుకరణ. మంచిది, మీకు తెలుసా ఈ వాక్యం నేను ఎలా అనుసరించాలి? ఇప్పుడు మనం దాన్ని వివరించుకున్నాం. మనం ముఖ్యంగా గుర్తుంచుకోవలసింది, వాక్యము అప్పటి కాలంలో చదివిన వారు ఎలా అనుసరించాల్సి వచ్చిందో నేడు కూడా మనమును అలాగే అనుసరించవలసిన అవసరత ఉంది. కనుక మనం అర్థం చేసుకోవలసిన ఒక విషయం, వాక్య అర్థమును వివరించినప్పుడు మనం వాక్యంతో వాక్య అర్థం వివరిస్తాం. వింటున్నవారు రోబీ కొన్నిసార్లు దాన్ని అర్థం చేసుకోవడం కష్టం, కొన్నిసార్లు అర్థమే కాదు అంటారు. నాకు సహకరించిన కొన్ని విషయాలు చెప్పనివ్వండి. మొదటిగా, బైబిల్ నిఘంటువు కలిగి ఉండటం మంచిదే. నాకు గుర్తున్నట్టుగా శిష్యులను చేసే ప్రక్రియలో డేవిడ్ ప్లాట్ నా పుట్టినరోజు బహుమానముగా ఇంతకు ముందు ఇచ్చాడు, మరియు అతను అన్నాడు, రోబీ నీవు ఉపయోగించుకోనున్న బహుమానం ఇది.
అతడు సరిగ్గానే చెప్పాడు, అది బైబిల్ నిఘంటువు. దాంతోపాటుగా స్టడీ బైబిల్ని కూడా కలిగి ఉండటం మంచిది. మనము ముందు వాక్యంతో పాటుగా వ్యాఖ్యానం కూడా ఉంచుకోవడం మంచిదని మరియు దాన్ని ఎలా ఉపయోగించుకోవాలనేది చెప్పానని తెలుసు. కానీ కొందరు చెప్తుండొచ్చు, దాన్ని కొనడానికి అవసరమైన డబ్బులు నా దగ్గర లేవు, లేక దాన్ని ఎక్కడ కొనాలో నాకు తెలియదు అని. మీరు మంచి వెబ్సైట్ బైబిల్ గేట్వే లేక bible.org లో చూడొచ్చు. వాటిలో గొప్ప విషయాలు లభిస్తాయి. వాటిని మీరు పోల్చి చూడొచ్చు. మీరు ఒక వచనాన్ని తీసుకుని అన్ని తర్జుమాలలో పోల్చి చూడొచ్చు మరియు వాటిలో ప్రతి మాట కింద హీబ్రూ గ్రీక్ పదాలు కూడా రాయబడి ఉంటాయి. ప్రతి మాటను వివిధ తర్జుమాలు ఎలా రుజువు చేశాయనేది మీరు గమనించగలుగుతారు. ఖచ్చితంగా. ఎప్పుడైతే బైబిల్ను మీకు మీరుగా ఎలా పరిశీలించవచ్చు, అర్థం చేసుకోవచ్చో తెలుసుకున్న తర్వాత మీరు శిష్యులుగా చేస్తున్న పురుషులు లేక స్త్రీలతో సమూహములుగా కూడుకుంటారు. తాము చదువుకునే సమయమును గురించి బాధ్యత కలిగి ఉండేలాగా ఉంచటం ముఖ్యం. మీకు తెలుసా, ఏకాంత సమయంలో ప్రభువుతో ఏకాంతముగా గడపటం ముఖ్యమని గ్రహించాలి. నేను ఎవరినైతే శిష్యులుగా చేస్తున్నానో వారు ప్రతిరోజు వారు ప్రభువుతో ఏకాంత సమయం గడపాలని, 20 నిమిషాలు లేక 30 నిమిషాలు గడపాలని ప్రోత్సహిస్తాను. కానీ ఇది ప్రతిరోజు చేయాలి. మేము తిరిగి ఒక చోటుకు వచ్చినప్పుడు వారిని బాధ్యులుగా చేస్తాను. జాన్, ప్రారంభించినప్పుడు నేను వారితో ఒక వారముగా మనం కంఠస్థం చేస్తున్న ఆ కంఠత వాక్యంను అప్పగించమని చెప్తాను. వారు అలా చేస్తారు. వారు వచనాన్ని కంఠస్థం చేయకపోతే వారు ఎప్పుడు అవమానపడతారు. అప్పుడు అనుకుంటారు, నేను అలా చేసి ఉండాల్సింది అని. వారు బాధ్యులుగా ఉండడానికి నేను అలా చేస్తూ ఉంటాను. అవును, మీరే వచనమును కంఠస్థం చేస్తున్నారు అనే కాదు, కానీ ఆ వచనముతో నాతో మాట్లాడుతున్నదనేదే ముఖ్యం. ఆ వచనాలు సజీవంగా వస్తాయి మరియు ప్రత్యేకంగా వాటిని గురించి ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు. అంతేకాక తర్వాత కూడా మీ మనస్సులోనున్న ఈ వచనాలు మీరు నిజంగా కంఠస్థం చేసినప్పుడు అవి మారములోని మిగిలిన పరిస్థితులలో గుర్తుకు వస్తుండడమును గమనించినప్పుడు ఆశ్చర్యము కలిగిస్తుంది. అవును, ఖచ్చితంగా. ఆ రోజు చదివిన వచనాలను మీ జీవితంలో ప్రజలు ఉపయోగించడం అమోఘం. తర్వాత ప్రార్థన విషయంలో వారికి బాధ్యతనిస్తాను. మీ వ్యక్తిగత జీవితంలో ప్రార్థన చేస్తున్నారని వారిని అడిగి వారికి బాధ్యత అప్పగించటే కాక సమూహంలో కూడా ప్రార్థన చేయిస్తాను. ప్రార్థన నుంచి నేను ఎంతో నేర్చుకున్నాను. ప్రార్థించడం వల్ల కాదు, కానీ ఇతరులు ప్రార్థిస్తే వినుట వల్ల, ఇతరులు ప్రార్థించినప్పుడు వినుట వల్ల ఎలా ప్రార్థించాలో నేను నేర్చుకున్నాను. ఒక అడుగు వెనక్కి వెళదాం. మొదటి 2 వారములు చూడని వారి కొరకు, మీరు నూతనముగా క్రైస్తవులుగా మారినప్పుడు మరియు పాప జీవితము నుండి అప్పుడే వచ్చారు మరియు మీరు కరుకైన వ్యక్తులుగా ఉన్నారు మరియు మీరు ఎటు వెళ్లాలో తెలియనప్పుడు మాట్లాడడం సులభమే. నిజానికి మీరు క్రైస్తవులుగా మారిన తర్వాత తిరిగి పాపమలోకమునకు వెళ్ళిపోతున్నారు, కనుక మీరు కష్టపడుతున్నారు. అప్పుడు ఎవరో మీతో వచ్చి ప్రక్రియలో భాగమన్నట్టుగా ఎలా మిమ్మల్ని ఆహ్వానించారు? ఒక వ్యక్తి ఒకరోజు మందిరంలో నా దగ్గరకు వచ్చి, బైబిల్ని చదవడానికి, వచనాలు కంఠస్థం చేయడానికి మరియు ప్రార్థించడానికి ఇష్టపడుతున్నావా అన్నాడు. అప్పుడు అనేకలు అనుకుంటారు, ఎవరూ నాతో ఇలా చెయ్యరు, ఎవరునూ అలా చేయడానికి ఒప్పుకోవడం లేదు. ఇలా ఎంతమంది చెప్తారో చూస్తే ఆశ్చర్యపోతారు. మన జీవితంలోనే, మన పక్కవారే, మన సొంత మందిరంలోనే మీరు చెప్పుకుంటూ వెళితే ఎంతమంది ఇలా చెప్తున్నారో చూస్తే ఆశ్చర్యపోతాం. బైబిల్ని చదవడానికి, వాక్యంను నేర్చుకోవడానికి, కంఠస్థం చేయడానికి, ఇతరులకై ప్రార్థించడానికి, ఇతరులకై బాధ్యత తీసుకోవడానికి, వారానికి ఒక్కసారి కూడుకోవడానికి సిద్ధమేనా అంటే ఎంతమంది అవునంటారో మీరు ఆశ్చర్యపోతారు. సమస్య ఏంటంటే మనం అడగం. అవును రాబి, వారు సహవాసమునకు వచ్చినప్పుడు మొదటిసారి వారి ముందు నీవిదే ఉంచుతావు అని మీరు అనొచ్చు. మనం కలవడం ఎంతో సంతోషం. మనం ఎక్కడ చేయనున్నదేమిటి? ఇదే ఆ మొదటి సమావేశమును మీరెలా ప్రారంభిస్తారు? నేను వారితో ఒక నిబంధన చేస్తాను. తర్వాత అంటాను, ఇది ముఖ్యమైన సమావేశం, మనము ముందున్న 12 లేక 18 నెలల్లో కలిసి జీవితం గడపనున్నాము అని. మీరు తప్పక సమావేశానికి రావాలని చెప్తున్నాను. దానికి కొందరు, ఇది నాకు సరిపోయింది కాదు రోబి, నాకు ఇష్టం లేదన్న వారు కూడా ఉన్నారు. కానీ పోనివ్వండి, ఎందుకంటే యేసు ఏం చేశాడంటే, ప్రజలు ఆయనతో శిష్యరికపు సంబంధములకు వచ్చినప్పుడు ఆయన త్రాసుని కిందికి వంచలేదు, కానీ పైకి లేపాడు. నీకు ఆ కథ గుర్తుందా? ఒక ఆయన అన్నాడు, నేను నిన్ను వెంబడిస్తాను, కానీ మొదట నా తండ్రిని సమాధి చేయనివ్వండి అని. అందుకు యేసు, నీవలా చేయలేవు, రాజ్యం నేడు చాలా ముఖ్యమైంది, కనుక శిష్యరికపు సంబంధమే అసలైన సంబంధమని గుర్తుంచుకోవడం ముఖ్యం. ఇది బాధ్యతాయుతమైన సంబంధం. అవును, మరియు దేవుని వాక్యమును కలిసి చదవడం మొదలుపెట్టినప్పటి నుండి దేవుడు నీకు చూపిస్తున్నట్లుగా మరియు ఇతరులకు వివరిస్తున్నప్పుడు మీ తోటి స్వయంగా మాట్లాడుతున్నట్లుగా అనిపించడాన్ని గమనించాను. అది నీ జీవితంలో పనిచేస్తుంది. మీరు ప్రార్థించినప్పుడు, ఇప్పుడు ఈ రోజు మనం మాట్లాడబోతున్న విషయం ఇదే. నీవు ప్రార్థించినప్పుడు నీ జీవితంలో, స్నేహితుల జీవితంలో నెరవేర్చడం చూస్తావు. ఒక ప్రదర్శన కొనసాగుతూ ఉంది. అసలైన పనిని ప్రారంభించకపోతే క్రైస్తవ జీవితంలో నీవు ఆనందం పొందలేవు. అవును, చాలా మంది ప్రజలు జాన్, ఎలా ప్రార్థించాలో, ఎలా వాక్యం చదవాలో, వాక్యం ఎలా కంఠస్థం చేయాలో తెలియదనుకుంటాను. ఎందుకంటే అవి ఎలా చేయాలో వారికి ఎప్పుడు నేర్పించబడలేదు. వారి ప్రార్థనలకు దేవుడు జవాబిస్తాడనుకుంటున్నారు. మంచిది, మొదటిగా వాక్యంలో ప్రార్థన గురించి రాయబడిన వాగ్దానంలోని దేవుడు నా కొరకు ఏదైనా చేస్తాడని నమ్మలేదు, సరేనా? నేనెల్లప్పుడూ రోబీకి ఏదైనా చేస్తాడు మరియు ఇతర పాస్టర్లకు ఆయన చేస్తాడు, కానీ మీకు తెలుసా, ఆయన యాంకర్బర్గ్కు ఏదైనా చేస్తాడని నేను అనుకోలేదు. అవును, నేను అస్సలు అనుకోలేదు. అయితే నేను చెప్పినట్లుగా నేను వచనాలను చూసినప్పుడు 3:3 నాకు మొరపెట్టుము దేవుడు అంటున్నాడు. నేను నీకు ఉత్తరమిచ్చదను, మీరు
ప్లంబరో లేక పాఠశాలలో బోధకుడా, మీరు నర్సో లేక మీరు విద్యలో అయ్యుండి జీవితంలో పాపమును కలిగి ఉంటే గనుక, మీకు ఆత్మీయత లేకుంటే, మీరు కేవలము దేవుడు నాకు ఇది చేస్తాడని అనుకోవడం లేదంటే మీరే దేవునికి మొరపెట్టి సహాయం చేయమని అడగాలి. మరియు నేను సహాయం చేస్తానని దేవుడు చెబుతున్నాడు, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు దొరుకును, ఓ తట్టుడి మీకు తీయబడును అని. చూస్తున్న వారందరికీ దేవుణ్ణి ప్రార్థించమని నేను కోరుకుంటున్నాను. దేవుణ్ణి అలా పెట్టెలో ఉంచొద్దని నేను ప్రోత్సహిస్తున్నాను. జీవితంలో ఉన్న పాపములన్నిటినీ చూసుకుంటూ ఇది నాకు జరగదనుకోవద్దు. మీరు జీవితంలోని పాపములను గురించి నేను మాట్లాడినప్పుడు మీరు ప్రార్థించగలరని మీరు ఎందుకు అనుకోవడం లేదు? ఖచ్చితంగా దాని గురించి చెప్పండి. నేను మత్తు పదార్థాల బానిసత్వం నుండి బయటకు వచ్చాను. నేను కొన్ని కార్యక్రమాలకు ముందు హెరాయిన్, కొకైన్ మరియు రోజుకి $180 మత్తు పదార్థాల బానిసత్వం నుండి ప్రభువు నన్ను విడిపించాడని మీకు చెప్పాను. ప్రభుతో సంబంధము కలిగి ఉండాలని కానీ లేక దేవుని సేవ చేయాలనే ఆకాంక్ష కానీ అప్పుడు నాకు లేదు. కానీ వాటన్నిటి నుంచి యేసు నన్ను విడిపించాడు. కనుక నేను ఎప్పుడైనా నా పాత జీవితాన్ని గుర్తు చేసుకుంటే నేను ప్రభువుపై ఆనుకునే లేక ప్రార్థించే అవకాశాన్ని ఎంత మాత్రమో కలిగి ఉండగలవాడని కాను. కానీ నా పాత జీవితం ఆధారంగా దేవుడు నన్ను తీర్పు తీర్చలేదని నాకు తెలుసు. దేవుడు నన్ను క్రీస్తు నీతి ఆధారముగా తీర్పు తీర్చాడు. క్రీస్తు వల్లనే నేను దేవుని ఎదుట నిలవగలుగుతున్నాను మరియు దేవుని నా కొరకది చేయమని అడగగలుగుతున్నాను. ఎందుకంటే క్రీస్తు నాకును దేవునికి మధ్య మధ్యవర్తి. ప్రజలు దేన్ని గుర్తించలేదన్న నమ్మకం అంటే విశ్వాసులముగా మన ప్రార్థనలకు దేవుడు జవాబు ఇవ్వాలనుకుంటున్నాం. మనం ఆయనను ఏది అడిగినా సంతోషముగా ఇవ్వాలనుకునే తండ్రి వంటి వాడు. సమస్య ఏంటంటే మనం ఆయన్ను అడగం. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం, వాక్యము దేవుని మాట వినడం. ఎప్పుడైతే మన మనస్సుని వాక్యంతో నింపుకోవడానికి, వాక్యం తెలుసుకోవడానికి, దేవుని హృదయాన్ని తెలుసుకోవడానికి ప్రారంభిస్తామో అప్పుడు దేవుణ్ణి ఎలా ప్రార్థించాలో తెలుసుకుంటాం. కీర్తనల్లో వారు ఎప్పుడు చేసింది అదే, మనం నేర్చుకోదగింది కూడా అదే. వారు ఎప్పుడు తమ ప్రార్థనల్ని దేవుని లక్షణాలతో ప్రారంభించారు. దేవుడెవరు, ఆయన గొప్పతనం, ఆయన కృప, ఆయన దయ, ఆయన దీర్ఘ శాంతం, వాటితో వారు ప్రారంభించారు. దేవుడు ఎవరనేది ఆయనకు గుర్తు చేయడానికి కాదు, కానీ వారు దేవుడు ఎంత గొప్పవాడో గుర్తు చేసుకున్నారు. అప్పుడు అది వారిని సరైన స్థితిలోకి తీసుకొచ్చింది. వారు దేవుని ఏది అడగాలనుకున్నారో అది అడిగారు. మనం గుర్తుంచుకోవడానికి ఇది మంచి విషయం. మనం దేవుణ్ణి ప్రార్థించడం మొదలుపెట్టినప్పుడు దేవుడు ఎవరనేది మనకు గుర్తు చేయబడుతుంది. అప్పుడు మనం దేవుని వ్యక్తిగత విషయాలను అలాగే మన జీవితాలకు కావలసిన వాటిని మనం అడగవచ్చు. మంచిది, ఇప్పుడు ఒక విరామం తీసుకుందాం. తర్వాత ప్రార్థన గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నాకు గుర్తుకొచ్చే బైబిల్లోని ఒక వచనం ఏంటంటే, ఆయన మన మనవి ఆలకించునని, మన మెరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినని, మనకు కలిగినవని ఎరుగుదుము. నాకు ఒకటి గుర్తొస్తుంది. నేను ఉన్నత పాఠశాలలో ఉన్నప్పుడు నాకు స్నేహితుల్లో కొందరు తమ తల్లిదండ్రులతో చెప్పినది మీకు తెలుసా, ఒకరికి ఆత్మహత్య చేసుకోవాలనుకున్న తల్లి ఉంది, ఆమె తిరిగి అలా చేయాలనుకున్నదట. అతడు నన్ను అడిగినది మనం యేసు గురించి ప్రార్థించవచ్చా అని అన్నాడు. దేవుడు తప్పక మన ప్రార్థనలకు జవాబిస్తాడని అనుకుంటున్నావా? నేనిప్పుడు కేవలం ఉన్నత పాఠశాల విద్యార్థిని, నేను క్రైస్తవుడను, అతడు కొత్తగా క్రీస్తును అంగీకరించినాడు. అప్పుడు నేను అనుకున్నాను, అయ్యో ఇది కొరకరాని కొయ్యగా ఉంది, నా ఉద్దేశం ఇది ఖచ్చితంగా జరగనుందా, ఇది నిజంగా నెరవేరుతుందా అనుకున్నాను. మరియు ఆ వచనాల ఆధారంగా దేవుణ్ణి అడగడానికి కావలసినంత ధైర్యం కలిగింది. ఆమె జీవితంలో ఆయన క్రియ చేయునా, మరియు మొదటిగా ఆయన ప్రభువైన యేసు దగ్గరకు ఆమె రక్షించబడినట్టు తీసుకురాగలడా? ఇక రెండవది, ఆమెకు ఎంతో నిరుత్సాహం కలిగించిన సమయములను దేవుడు తీర్చునా? మరియు మేము చూసినప్పుడు దేవుడు వాటిని చేశాడు. మరియు నేను చెప్పేది, మీకెప్పుడు ఇలా నిజ జీవితంలో సాక్ష్యాలుంటాయో వాటి గురించి ఇంకా నేను చెప్పాలనుకుంటున్నాను. ప్రజలు ఎప్పుడైతే దేవుడు నాకిది చేస్తాడా అని అడిగితే మీకు తెలుసా, మీ జవాబవును, నీవు ఆయన్ను వాక్యము ఆధారముగా అడగాలి, ఆయనకు లోబడ్డానికి అంగీకరించి అప్పుడు ఆయన్ను చేసేది చూడాలి. అవును, అలా చూడాలి. ప్రియులారా, చూస్తూనే ఉండండి, మనం ఇంకా మాట్లాడుకోవచ్చు. మరియు ఒక సమూహంలో శిష్యులుగా చేసే సమయంలో దీన్ని ఎలా ఉపయోగించుకోవాలనేవి తెలుసుకుందాం. మీరు చూస్తూనే ఉండండి. మంచిది, తిరిగి వచ్చాం. శిష్యులుగా చేయుటలోని అనుభవపూర్వక విషయాలు మాట్లాడుతున్నాము. ఇక్కడ మనము శిష్యులుగా చేయుటలో బైబిల్ను ఎలా ఉపయోగించుకోవాలి మరియు ప్రార్థనను గురించి కూడా మాట్లాడుకున్నాం. శిష్యులను తయారు చేయుటలో ప్రార్థన ప్రాధాన్యత ఏమిటి అనే దాని గురించి. మరియు ప్రార్థన ఆసక్తికరమైనది. మన ప్రార్థనలకు జవాబు ఇవ్వమని దేవుణ్ణి అడుగుతాం. మనలో అనేకులు దానిని విశ్వసించము కదా, దేవుడు ఇతరులకు చేస్తాడనుకుంటాం. కానీ అయితే నా పాత జీవితం వల్ల నా దగ్గర అంత సామర్థ్యము లేనందున, నాకు విశ్వాసము లేనందున మన జీవితంలో ఇది చేయమని అడగడానికి మనము ప్రయత్నించము.
అస్సలు ప్రయత్నించము. రాబీ, ప్రజలు ఏది తెలుసుకోవాలనుకుంటున్నారంటే నేను దేని గురించి ప్రార్థించాలి మరియు దేవుడు నా ప్రార్థనలకు జవాబిస్తాడనే నమ్మకము నాకిది కల్పిస్తుందంటారు. అవును, ప్రార్థనను మూడు ప్రధాన విషయాలుగా చెప్పొచ్చు. మొదటిగా, ఒక విశ్వాసి వ్యక్తిగతముగా ప్రార్థనా జీవితము కలిగి ఉండాలి. అనగా మనమే ఏకాంతముగా దేవునితో గడిపే సమయమును కలిగి ఉండాలి. మనం టీవీని ఆపేయాలి, మన మొబైల్ ఆపేయాలి, దేవునితో ఏకాంతముగా గడపాలి. కేవలం మనము దేవుడే, దేవుని మాట వినడం, దేవునితో మాట్లాడడం, కానీ అందరం కలిసి ప్రార్థనా సమయం కలిగి ఉండాలి. మనం సంఘం అంతటితో కలిసి ప్రార్థించుట, సంఘముగా దీన్ని మనం చేస్తాం. కొన్ని సందర్భాల్లో నేను సంఘమునకు వెళ్ళి మీరందరూ ఐక్యముగా నా కొరకు ప్రార్థిస్తారా అని అడిగేట్లుగా చేసిన అనారోగ్యమును మరియు హృదయంపై ఒత్తిడిని దేవుడు కలిగించాడు. కానీ కొన్ని సమయాల్లో సమూహముగా లేక శిష్యులుగా చేయు సమూహముతో ప్రార్థించే ప్రక్రియను మర్చిపోతున్నాం. సమూహములో ఇంకా చివరికి ఈ రోజు వరకు కూడా ప్రార్థనా సహకారులుగా ఉన్నవారిని కలిగి ఉన్నాను. నా జీవితంలో ప్రత్యేకమైన వ్యక్తి జోడీ అనేవారు ఒకరున్నారు. నేను ఎలా ప్రార్థించాలో తెలుసుకున్నాను. తర్వాత నేను ఆయన్ని కలుసుకున్నాను. అయితే ఆయన ప్రార్థనా యోధుల్లో గొప్పవారు. పాతకాలంలో ఉన్నవారిలాగా ఆయన నన్ను బాధ్యత కలవానిగా చేశారు. ఆయన రోజంతా నాకు ఫోన్ చేసి అడుగుతుండేవారు. మనం తప్పక ప్రార్థించాలని చెప్పారు. అది ఎలా చేయాలో ఆయనే చెప్పేవారు. ఇంకా నేను అనుకునేది, రాబి, ప్రజలంటూ ఉంటారు, చూడండి, దేవుని వాక్యమును చదువుటలో మరియు ప్రార్థించటలో ప్రభువా, దేవుని వాక్యంలోంచి మీరు ఏదైనా చూపిస్తే నేను దానికి లోబడతాను, అప్పుడు బైబిల్ సజీవంగా అనిపిస్తుంది అంటారు. తరువాత మీరు ఒకవేళ ప్రభువా, నీవి ద్వారము తెరుస్తావా, నేనేం చెయ్యాలో నాకు మీరు చూపిస్తే, అప్పుడు నిజముగా నేను దానిని చేయుట ప్రారంభించి దానిని చేయడానికి ప్రయత్నిస్తాను అంటారు. ఇన్ని అవకాశాలు ఆశ్చర్యం అనిపిస్తుంది. ప్రభువును గురించి మాట్లాడుటను ప్రారంభించడానికి నీకు ప్రజలు కావాలని మీరు దేవుని అడిగితే ఆయన ఎక్కడి నుండైనా ప్రజలను సమకూర్చుతారు. వారు అక్కడికి వస్తారు మరియు అకస్మాత్తుగా ప్రజలు తమ సమస్యల గురించి మాట్లాడతారు. నా సన్నిహితుడు మరణించాడు, లేక నా బిడ్డకు బాలేదు, మరియు అకస్మాత్తుగా దేవుడు వారి జీవితంలో ప్రార్థనకు ఎలా జవాబిస్తాడో మరియు దేవుడు వారికి ఎలా సహాయపడగలడో చెప్పడానికి ద్వారము తెరిచినాడని గుర్తించలాగును ఆ వ్యక్తిని తీసుకువచ్చాడని గ్రహిస్తావు. ఇప్పుడు వచ్చే ప్రశ్న ఏంటంటే, మన జీవితముకే దేవుని ప్రణాళిక ఏంటో మనకెలా తెలుస్తుంది? మనం సరైన విషయానికే ప్రార్థిస్తున్నామని మనకెలా తెలుస్తుంది? ఆ వివరాలు చెప్పండి. అవును, ప్రజలు ఎప్పుడు నన్ను అడుగుతూ ఉంటారు, రాబీ, నా జీవితంలో భవిష్యత్తులో ఏం జరుగుతుంది అని. వారు నిజంగా అడుగుతూ ఉంటూ ఉంటారు, నేను ఎవరిని పెళ్లి చేసుకోవాలి, నేను ఎక్కడికి వెళ్ళాలి, నేను ఎటువంటి ఉద్యోగం చేయాలని. అలాంటి వారికి నేనేం చెప్తున్నానంటే, 95% దేవుని ప్రణాళిక ఇప్పటికే ఆయన వాక్యంలో తెలియజేయబడింది. కనుక వారిప్పుడు ఆ 5% అడుగుతున్నారు. మనకు తెలిసిన దానితోనే ప్రారంభిద్దాం. దేవుడు మనల్ని ఏది చేయమని చెప్తున్నాడో మనకు తెలుసు. కనుక అది దేవుని వాక్యమును అర్థం చేసుకునుట, తర్వాత దానిని వినుట, దాన్ని విధేయత చూపుట మరియు మన జీవితంలో దాన్ని పాటించుట. కానీ మరొక మార్గం, ఇది శిష్యుల్ని చేయే ప్రక్రియలో మంచిది. దేవుని ప్రణాళికను తెలుసుకోగలిగే మార్గములలో ఒకటి ఆత్మీయ క్రమశిక్షణ. మనం ఎప్పటి వరకు దాన్ని మాట్లాడుకున్నాం. ఒక వ్యక్తి జీవితంలో వాక్యం యొక్క ప్రాధాన్యతను గురించి మనం మాట్లాడాం. వాక్యమును కంఠస్థము చేయుట ఎంత ముఖ్యమో తెలుసుకున్నాం. ప్రార్థన జీవితం గురించి ఇప్పుడు మాట్లాడుకున్నాం. దేవుణ్ణి ప్రార్థించి, దేవుని అడిగి, దేవుని వెదికి, దేవునితో ఏకాంత సమయం గడిపినప్పుడు ఆయన ప్రణాళిక ఏమిటో బయలుపరచడం ప్రారంభిస్తాడు. ముఖ్యమైనదిగా నేను చెప్పాలనుకునేది, మన జీవితముకై దేవుడు ప్రణాళికలోని సగభాగం మనకిప్పటికే తెలుసు. అదే మనం చూస్తాం, మత్తయి 28:18-20, వెళ్లి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. కాబట్టి ఇప్పుడు వారు శిష్యులుగా చేయుట దగ్గర ప్రారంభించవచ్చు. అవును, దేని కొరకు మీరు ప్రార్థించాలి మరియు మీ జీవితముకే దేవుని ప్రణాళిక ఏంటో తెలుసుకోవాలని చెప్పిన విషయాలు కూడా నాకెంతో నచ్చాయి. మీ కొరకు మీరు ప్రార్థించుకొనుటను మించి మీరు ఇతరుల కొరకు ఎన్ని ప్రార్థనలు చేయబడినవనేది చూడడానికి ఎంతో అద్భుతంగా అనిపించాయి. మరియు మీరు శిష్యులను సిద్ధము చేసి సమూహంలో ఉన్నప్పుడు వారు తమ గురించి కాక మీ గురించి, మీ ఉద్యోగము, మీ కుటుంబము, ఇలా వాటి గురించి, వీటి గురించి ప్రార్థించలాగున మీరు గమనించాలి. ఎందుకంటే కొన్నిసార్లు నిరుత్సాహము, భయము, జరుగునున్న సంగతులు మరియు మనము తీసుకునే నిర్ణయాలపై సందిగ్ధత వంటి వాటిని నివృత్తి చేసుకొనుచున్నాము. అయితే మనము, దేవా, ఇది చేయుటకు నాకు శక్తినివ్వండి, దీని కొరకు జ్ఞానమునివ్వండి అనుకుంటున్నాము. అయితే కొన్నిసార్లు దేవుడు నీకు ఉద్యోగమునిస్తే, నీవు, ప్రభువా, నాకు ఇది చేయగల సామర్థ్యము లేదు అని అంటున్నాడు. అయినను దేవుడు నడిపిస్తున్నాడు. అయితే ఈ విషయాల గురించి మాట్లాడుతున్నప్పుడు మీకు ఇంకా ఏ విషయాలు గుర్తుకొస్తున్నాయి? మంచిది, మీరు సరైన స్థలంలో ఉన్నారనుకుంటున్నాను. ఇది ఎవరికైతే ఎక్కువ అవసరమో, అనగా నీ కొరకు నీవు ప్రార్థిస్తున్నావు. నా ఉద్దేశం, మనకు దేవుని ఆలోచన అవసరం, దేవుని నడిపింపు అవసరం. మరియు నీవు ఈ ప్రభావము నుండి బయటకు వెళ్లిన తర్వాత నీవు నీ కుటుంబము కొరకు, వ్యక్తిగత అంశాలు, ఆర్థిక ఇబ్బందులు, వ్యక్తిగత లోటుల కొరకు ప్రార్థించడం ప్రారంభించవచ్చు. వాటి తర్వాత నీవు నీ సంఘంలోని కుటుంబాల కొరకు, నీవు ఎరిగిన వారి కొరకు ప్రార్థించవచ్చు. తర్వాత మీరు తప్పకుండా ఇతర దేశాల్లో దేవుని కొరకు మిషనరీలుగా పనిచేస్తున్న వారి కొరకు ప్రార్థించాలి. నేను కూడా తప్పక వారి కొరకు ప్రార్థించడానికి ప్రయత్నిస్తాను. మన సంఘములోని వారు, మన పాస్టరు, సంఘ నాయకుల కొరకు ప్రార్థిస్తూ ఉండవచ్చు. దేవుడు అందుబాటులోనే ఉన్నాడు. ఆయన మన జీవితంలో పనిచేయాలనుకుంటున్నాడు. నా ఉద్దేశంలో ప్రార్థన అంటే నా జీవితంలో నీవు భాగమై ఉండాలనుకుంటున్నానని చెప్పినట్టుగా చేస్తుంది. అవును, నా వ్యక్తిగత ఉపమానముతో ఈ కార్యక్రమాన్ని ముగించాలనుకుంటున్నాను. సరేనా,
4 సంవత్సరాల క్రితం నాకు గుండె ఆపరేషన్ చేయాల్సొచ్చింది. 2 రోజుల్లో ఆపరేషన్ చేయాలంటే నేను ఒక సమావేశంలో నుండి అక్కడికి వెళ్ళాను. సరేనా? నా ఛాతీని కొయ్యడానికి అనుకుంటాను, ముందు రోజు రాత్రి అనుకుంటాను. నిజానికి వారు ఎలా దాన్ని చెయ్యనున్నారా అదంతా మీకు చెప్పలేను, కానీ కనుక ముందు రోజు రాత్రి నేను దేవునితో నేనిది చేయించుకోలేను, అంత మనోనిబ్బరము నాకు లేదు, నువ్వు నాకు సహాయము చేస్తేనే నాకెంతో ధైర్యం వస్తుంది, లేదంటే సమస్యలో పడతాను, నాకు శారీరక బలము కానీ ధైర్యం కానీ లేదన్నాను. అయితే తరువాతి రోజు నేను నిద్ర లేచినప్పుడు దేవుని శాంతి నాకు కలిగినట్లు నాకింకా గుర్తున్నది. అది దాదాపు నేళ్లలా ఉంది. రాబీ, నేనేమంటానంటే నేను లేచాను, అక్కడికి నడుచుకుంటూ వెళ్ళాను. అది దాదాపు ఒకరితో భోజనమునకు వెళ్ళినట్లుగా ఉంది. నర్సులతో సరదాగా మాట్లాడాను, అక్కడ పడుకున్నాను. వారు అనేక వైర్లను పెట్టారు, కానీ నాకు పరిపూర్ణత శాంతి ఉంది. అవునండి, పరిపూర్ణ శాంతి. అవన్నీ నాకు జరుగుతున్నాయనుకున్నాను. దేవుని సన్నిధికి వెళ్ళిన నా స్నేహితుని కొరకు ప్రార్థించాను. అతడు 2 సంవత్సరాల నుండి క్యాన్సర్తో బాధపడుతున్నాడని. అతనితో కలిసి ప్రార్థించేవాడిని. ఎంతో గొప్ప బాధను మరియు అనుమానములను కలిగిన మిగిలిన స్నేహితులు కూడా ఇప్పుడు నాకున్నారు. వారి భవిష్యత్తు ఏంటో వారికి తెలియదు. నేనంటున్నాను, చూడండి, మనం అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు నేనెప్పుడూ యేసే మనం మాదిరిగా భావించుకుంటాను. ఆయన శిలువ శ్రమను అనుభవించాడు. ఆయన చెబుతున్నది మీకు తెలుసా? తండ్రి, నేనిది భరించగలనో లేదో నాకు తెలియదు, మరొకటేమైనా నన్ను చెయ్యమంటావా అన్నాడా? కానీ అతడు అంటున్నది, లేదు, నీ చిత్తం ఇదే అయితే నాకు సహాయం చెయ్యము. దేవుణ్ణి సహాయం అడగవచ్చు, పరిశుద్ధాత్మ నీకు సహాయం చేసి కావలసిన శక్తినిస్తుంది. కనుక మనందరం తెలుసుకోవలసిన విషయాల్లో ఇదొకటి, మనందరం ప్రభువు మనలను పరలోకానికి తీసుకువెళ్లగల స్థానానికి రావాలి, అది ఎలా జరుగుతుందని మనం అందరం అనుకుంటున్నాము. అదే విధమైన ప్రక్రియ అయినా ప్యూరిటనీలు చెబుతూ ఉంటారు, మీరు చనిపోయినప్పుడు మీకు చనిపోయే కృప లభిస్తుంది, మీరక్కడికి వెళ్లేంత వరకు ఆ కృప దొరకదు. కానీ నిజమేంటంటే మీరిక్కడికి వెళ్ళినప్పుడు అందుబాటులోకి వస్తుంది. మరియు నేను చెప్పగలిగేది, ప్రియులారా, మన ప్రార్థన జీవితము క్రైస్తవ జీవితము జీవించటలో ఎంతో ముఖ్యమైనది, అది మీరెప్పుడూ మరువకండి. వచ్చే వారంలో ఇతరులను శిష్యులుగా చేసే క్రమంలో వాటి గురించి చర్చించుకునే విషయాలను మనం తెలుసుకోనున్నాము. అయితే ఎన్నో అద్భుతాలను కూడా మనం ఈ సందర్భముగా తెలుసుకోనున్నాము. ఆశ్చర్యపోకుండా ఎలా ఉండాలో నేను నేర్చుకున్నాను, ఎందుకంటే మనమందరము పాపులమే. మరియు ప్రజలు నమ్మకముగా తమను పూర్తిగా ఒత్తిడికి గురిచేస్తున్న మరియు ఆత్మీయ జీవితంలో ఎదగనివ్వకుండా చేస్తున్న వాటిని చెప్పగలగడం మరియు మీరు శిష్యులనుగా చేయే అవకాశం ద్వారా దేవుడు వారికి ఎలా విజయం ఇవ్వగలడు ఒక మంచి పరిణామం అని నేను అనుకుంటున్నాను. ఈ సమస్యలను ఎలా పరిష్కరించాలో మనం వచ్చే వారం తెలుసుకుందాం. ఈరోజు మా కార్యక్రమాన్ని చూసినందుకు వందనాలు. నేటి కార్యక్రమం మీకు నచ్చినట్లయితే మరియు తిరిగి చూడాలనుకుంటే, మా ఇతర కార్యక్రమాలు మరియు ప్రసంగాలు చూడాలనిపిస్తే, మా ఉచిత జాన్ యాంకర్బర్గ్ షో యాప్లో చూడొచ్చు. మా వెబ్సైట్ jashow.org సందర్శించండి. ఈ కార్యక్రమంలో దేన్నైనా ఉచితంగా మా జాన్ యాంకర్బర్గ్ షోలో మీరు చూడొచ్చు. అయితే మీ ఉపయోగము కొరకు ఒక ఎపిసోడ్ను మీకు వెబ్సైట్ jashow.org తక్కువ ధరకే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సహోదరులారా, ప్రభుతో మీ నడకలో ప్రోత్సహించడానికి మరియు బలపరచడమే మా ముఖ్య ఉద్దేశం. మరియు దేవుడు నేడు మీతో మాట్లాడి ఉండొచ్చు మరియు క్రైస్తవునిగా మారుటెట్లో తెలుసుకోవాలనుకుంటే, లేక ప్రార్థించి యేసును మీ రక్షకునిగా అంగీకరించాలని అనుకుంటున్నారా? అయినట్లయితే ఇప్పుడే మా వెబ్సైట్కు వెళ్ళి బికమ్ ఏ క్రిస్టియన్ పై నొక్కండి. దానిని మా మొదటి పేజీలోనే పైన ఉంటుంది. అక్కడ మేము మీరెలా ప్రార్థించాలి, ప్రభువైన యేసుక్రీస్తును పాపముల నుండి రక్షకునిగా ఎలా అంగీకరించాలి మరియు ఆయన్ని ఎలా తెలుసుకోవాలి, వ్యక్తిగతంగా ఎలా గ్రహించాలి అని తెలియజేస్తాం. నేటి కార్యక్రమమును చూడడానికి ఎంచుకున్నందుకు సంతోషిస్తున్నాం మరియు ప్రభుతో ప్రతిరోజు మీ నడకను గురించిన మరికొన్ని విషయాలను చెప్పాలని ఉన్నది. వందనములు. దేవుడు దీవించుగాక. వచ్చే వారం కలుసుకుందాం. మంచిది. సందేహములు కలిగి ఉండి మా దగ్గరకు వచ్చే వారిలో ఒకరి దగ్గరనే ఉండండి. అవేంటంటే, అవును, దేవుడు ప్రేమగల దేవుడే, కానీ దేవుడు నా ఎడల కాదు. మీ దగ్గర ఎన్నికలు ఉన్నవి, కానీ నా దగ్గర ఎన్నిక లేదు. వాళ్ళు దానిని చేయలేకున్నారు. నా ఉద్దేశం, వారు దేవుని వాగ్దానమును అందుకోగలరా లేదనేది వేదాంతపరమైన సమస్య యొక్క ప్రభావము. అయితే మంచిది, ఇది బహు సమస్యాత్మకమైన ప్రశ్నకు మీరు ఇచ్చే సమాధానం. నేను చెప్పినట్లుగా అది వారేమడుగుతున్నారనే దానిపైన కాక వారు
ఏ దృక్పథంతో అడుగుతున్నారనే దానిపై ఆధారపడి ఉంటుంది. వారొకవేళ మంచిది దేవుని సర్వశక్తి సర్వజ్ఞానము ఇలా అనేక రకమైన వాటిపైన మీరు ఏ బాధమును అనుసరిస్తున్నారని అడిగితే నేను చెప్పే మొట్టమొదటి విషయం ఏంటంటే, చలోక్తి రూపముగా నేను అంటాను, ఎవరు మరణించిన నీ రాజ్యమును రాజుగా చేశారు? వేదాంత శాస్త్రమును తత్వశాస్త్రమును బోధిస్తూ ఉంటాను. దాని అర్థం అది కాదు, ఇంకొక విషయము, ఒక వ్యక్తి యొక్క రక్షణ అది దేవుని ఇష్టానుసారమా లేక మనుషుని ఇష్టానుసారమా అనే వాటిపై ఆధారపడి ఉండెను. దీనిని అనేక విధాలుగా వివరించవచ్చు. చూడండి, నేను ఆ ప్రశ్నకు జవాబిస్తున్న ఉద్దేశంతో దానికి బదులు చెప్పడం అవసరం లేదు, కానీ వారు దీని గురించి చెప్పేది ప్రాముఖ్యమైన ఉద్దేశము అతనికి నేను కల్పించాను. నా మట్టుకు సమస్య ఏంటంటే ఇదే, మీకు వీరుగా దేనికి ఏమని చెబుతారు? మీరు అనవచ్చు, మంచిది, మీకు ఒకటి తెలుసా, నేను ఏం చెప్పబడవచ్చు, కానీ ఒకవేళ ఎంచపడకపోతే నేను నరకానికి వెళ్ళిపోతానా? నేను సరైన మాట చెప్పలేకపోతే ఏమవుతుంది? దాదాపుగా అన్ని సందర్భాల్లో ఇవే నిజమైన ప్రశ్నలు, కానీ వాటికి సమాధానాలు భావోద్వేగంతో ఇవ్వబడుతూ ఉంటున్నాయి. వాటిని నేను భావోద్వేగ సందేహములు అంటాను. ఇక్కడ మీకు ఒక వివరణ చెప్పాలనివ్వండి. మీరు ఒక వైద్యుని దగ్గరకు వెళ్తారనుకోండి, మీకు అనేక సమస్యలు ఉండవచ్చు. డాక్టర్ గారు, నా చెవికి గాయమైంది, నాకు గొంతు పచ్చి పుండులా ఉంది, ఇంకా రెండు మూడు సమస్యలు ఉన్నాయంటే ఆ వైద్యులు అయితే రెండు విషయాలకు లేక ఆమె లేక అతను ఒక విషయాన్నో నయం చేస్తారు. కానీ అప్పుడు వారు అదా లేక ఇదా అనే నిర్ణయం తీసుకోవాలి. ఎక్కువ సందేహములు లేనిది ఎప్పుడో ఒకేలా ఉండేది ఉంటుంది, మరియు పరిపూర్ణములైన ప్రజలు మరియు మన ప్రశ్నలు ఎప్పుడూ ఒకే విషయాలపై ఉంటుంటాయి. కానీ వింటున్న వ్యక్తిని గమనిస్తే స్నేహితుడు, సలహానిచ్చువాడు లేక పాస్టర్ చెప్పగలగాలి, మంచిది. చూడండి, ఇది ప్రాథమికంగా భావోద్వేగమైనది. మీ ప్రశ్న గురించి ఇప్పుడు మాట్లాడవద్దు. మీరెందుకు అడుగుతున్నారనేది మొదట చర్చిద్దాము. ఇక్కడ ఏదో ఇబ్బంది ఉన్నది అనుకుంటారు, మరియు భావోద్వేగాలతో మన సమస్య మిళితమై ఉంటుంది. ఇది కృపా లేక నా పనితనం వల్ల కలిగినదా అనే వ్యక్తి సంగతి ఏంటి? మంచిది, రాజ్యంలోనికి వచ్చుట కృపచేత మాత్రమే. ఇక్కడ గొప్ప వాక్య భాగం ఉన్నది, ఎఫెసీయులకు 2:8-9, కృపచేతననే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, అది క్రియల వలన కలిగినది కాదు, గనుక ఎవడను అతిశయపడ వీలు లేదు. కానీ తర్వాత వచనంలో ఎఫెసీయులకు 2:10, మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన మనుషులై ఉన్నాము. ఇదే యాకోబుకు మరియు పౌలుకు మధ్యనున్న వివాదమును తీర్చగల గొప్ప వివాదమని నా ఉద్దేశము. మీరు రక్షింపబడి ఉన్నారు, మీరు మంచి పనులు చేయటకు రక్షింపబడి ఉన్నారు. అందుకే నేను చెప్తున్నాను, రక్షణ తర్వాత మనము క్రీస్తుతో కలిసి చేసేది పరలోకములో మనమెంత సంతోషానుభవిస్తామనేది నిర్ణయిస్తూ ఉంటుంది. యేసు చెప్పినది, పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనడి, అచ్చట చిమ్మెట అయినను తుప్పైనను దానిని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగలియ్యరు, నీ ధనమెక్కడ నుండునో అక్కడే నీ హృదయము ఉండును అనే నేను అనుకుంటున్నాను. ఇక్కడ ఉన్న ముఖ్య విషయము అదే అనుకుంటున్నా. క్రైస్తవ విశ్వాసము ఇలా తప్పక ఉండదని నా నమ్మకము. పరలోకములో బహుమానములు ఇక్కడ మన పరిచర్యపై, మన అనుభవములు, మన పండుగలు, మన వాక్య బోధనపై ఆధారపడి ఉండుటను అనుకుంటాను. మరల క్రీస్తుతో నీవేమి చేస్తున్నావు, ఆయన కృపచేతనే మనలను అభిషేకిస్తాడు, మరియు దీని కొరకు ఒకరిని 10 పట్టణాలపై, ఒకరిని 5 పట్టణాలపై, మరియు ఒకరిని 1 పట్టణంపై అధికారిగా నియమించాడు. నా ఉద్దేశము, భిన్న సమూహములకు భిన్న విధానములంటూ ఉన్నాయని నా ఉద్దేశము. మంచిది, క్రైస్తవ విశ్వాసంలో రక్షణ తర్వాత మీరు క్రీస్తుతో కలిసి చేసేది మీ నిత్యత్వాన్ని నిర్ణయిస్తుంది. నిత్యత్వానికి మనం ఏం దాచుకుని ఉన్నాం? ఇప్పుడు దేవుడు మీతో మాట్లాడుతున్నాడేమో. మీతో మా వాళ్ళు కలిసి ప్రార్థించాలని కోరితే, లేదా ప్రశ్నలు ఏమన్నా అడగాలి అనుకుంటే, స్క్రీన్ మీద మా ఫోన్ నెంబర్లు కనిపిస్తే వాటికి ఫోన్ చేయండి. అలా మీరు ఫోన్ చేస్తే మేము మీతో కలిసి ప్రార్థన చేస్తాం. ఈ ప్రోగ్రాం చూసిన వారందరికీ ధన్యవాదాలు. వచ్చే వారం కూడా ఇదే సమయానికి ప్రోగ్రాం చూడండి. క్రీస్తుతో సంబంధాన్ని ఎలా పెంచుకోవాలనే అంశంలో వివరాలకు మా వెబ్సైట్ jashow.org కు వెళ్లి ప్రే టు యాక్సెప్ట్ జీసస్ క్రైస్ట్ యాజ్ యువర్ సేవియర్ ను క్లిక్ చేయండి.